హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పాలిస్టర్ చీరపై వదులుగా ఉన్న కాకీ చొక్కా ధరించి శాంతి తన ఆటోను మరో సవాలుతో ఈరోజు కూడా ప్రారంభించింది. దాదాపు 16 ఏళ్ళుగా ఆమె ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. చాలా తక్కువ మంది మహిళలు ఈ మార్గాన్ని ఎంచుకునే ధైర్యం ఉన్న సమయంలో శాంతి తన దీనిలో వృత్తిని ప్రారంభించింది. సంవత్సరాలు గడిచిపోయాయి మరియు వృత్తిలో మహిళా సహోద్యోగుల సంఖ్య పెరిగినప్పటికీ ఇప్పుడు కూడా ఆమెను చాలామందిలో ఒక రకమైన గుర్తింపు, గౌరవం ఉంటుంది. అలాంటి ధైర్యవంతురాలైన ఆటో మహిళా డ్రైవర్ శాంతి గురించి, ఆమె జీవితంలో జరిగిన ఒక ఆసక్తికర విషయం గురించి నేటి తెలుసుకుందాం. సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చెన్నైలో మహిళా ఆటో డ్రైవర్లు తెగ పెరుగుతున్నారు. అది చాలా కష్టంతో భయంతో కూడుకున్న పని అయినా వారికి తప్పడం లేదు, ఎందుకంటే వారికి వేరే దారి లేదు. శాంతి విషయానికి వస్తే నగరంలో జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో డ్రైవర్గా మారింది. ఆమె మొదట పోలీస్ అధికారిని కావాలని అనుకున్నదట, కానీ విధి ఆమెను ఈ దిశగా నడిపించింది. అదృష్టవశాత్తు ఈ వెంచర్ను చేపట్టడానికి, తనను ప్రోత్సహించడానికి శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు. అద్దెకు ఆటోను తీసుకోగలగడం అంత తేలికైన పని కాదు, ఎందుకంటే వారి వాహనం ఒక స్త్రీకి ఇవ్వడానికి నమ్మకం ఉండదు. అందుకే ఆమె తానే స్వయంగా ఆటో కొనడానికి అప్పు తీసుకుంది. అప్పటి నుంచి వెనక్కి తగ్గేది లేదు అంటోంది శాంతి. మహిళా కస్టమర్ల వల్లే తన కెరీర్ వృద్ధి చెందిందని శాంతి భావిస్తోంది. ఆమె ఆటోను ఎక్కినప్పుడు మహిళల చాలా సేఫ్టీగా ఫీల్ అవుతారట. ఆమె పోలీసులు ధరించే కాకిని ధరించలేకపోయినందుకు చింతిస్తున్నప్పటికీ ఈ కాకి చొక్కాను ధరించడం చాలా గర్వంగా ఉందని ఆమె చెబుతుంది. సిఐటియు వంటి కార్మిక సంఘాలు మహిళలకు అవసరమైన మద్దతుతో సహాయం చేస్తాయి. యూనియన్ రిజిస్ట్రేషన్లో ప్రభుత్వ ప్రయోజనాలను పొందే మార్గాలు, కస్టమర్లతో సులభంగా ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా ప్రాథమిక శిక్షణ అందిస్తారు. ఆ శిక్షణలో తరచూ పాల్గొంటుంది. అయితే ఇలా సాగుతున్న శాంతి జీవితంలో ఒక అనుభవం ఇప్పటికీ ఆమెకు గుర్తుంది. ఒకనాడు ఒక వ్యక్తి తన ఆటో ఎక్కి వెళ్తుంటే సరిగ్గా ఒక చిన్న హోటల్ వద్ద టిఫిన్ చేయడానికి ఆపారు. అక్కడ టిఫిన్ చేస్తుంది ఒక మహిళ. అయితే ఆమె చాలా వృద్ధురాలు. ఆమెకు టిఫిన్ తిన్న తర్వాత ఆ వ్యక్తి ఎంతైందని అడగగా ఆమె 60 రూపాయలని చెప్పగా అతను అయ్యో 100 ఉందని చెప్తాడు. దాంతో ఆమె ఇది చిన్న షాపు, మొదటి గిరాకీ మీరే కాబట్టి నా దగ్గర చిల్లర లేదనగానే సరే రేపు వచ్చి తీసుకుంటాను అని వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడే శాంతి కూడా టిఫిన్ చేసి ఆటోను తీసింది. అలా ఇద్దరు వెళ్ళగా అతని గమ్యం రావడంతో అతను దిగి శాంతికి చిల్లర ఇస్తుండగా శాంతి చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే చిల్లర లేదని అక్కడ 100 ఇచ్చేసి వచ్చారు. మరి ఇప్పుడు చిల్లర ఎలా వచ్చింది అది అడగగా అతను నేనే కావాలని ఆమెకు 100 ఇచ్చాను. గుడికి వెళ్ళి దేవునికి డబ్బులు ఇస్తుంటాం కదా, దానికన్నా పుణ్యం ఏంటో తెలుసా? లేని వారికి, వికలాంగులకు సహాయం చేస్తే చాలు, ఆలయానికి వెళ్ళేంత పుణ్యం అని చెప్పిన వెంటనే శాంతి అతనికి నమస్కరించి అప్పటి నుండి తాను కూడా ఎవరైనా వికలాంగులు, వృద్ధులు, లేని వారికి ఫ్రీగా తన ఆటోపై తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా రోడ్లపై వికలాంగులు, లేనివారు, వృద్ధులు ఏమైనా అమ్ముకుంటూ కనిపిస్తే దయచేసి అవి మీకు అవసరం లేకపోయినా కొనుక్కొని అవసరమైన వాళ్ళకి ఇస్తే వాళ్ళకి సంతోషం, మీకు ఒక మంచి పని చేశానన్న భావన కలుగుతుంది. అది ఫ్రెండ్స్ విన్నర్గా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.